అతను కామెడీకి పెట్టింది పేరు ఈ రోజుల్లో యాభై చిత్రాలు పూర్తి చేసి దూసుకు వెళ్తున్న ప్రముఖ హీరో అల్లరి నరేష్ స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ గారి తనయుడిగా టాలీవుడ్లో కామెడియన్ స్టార్ హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ తొలి చిత్రంతోనే హిట్టు కొట్టి అదే ఇంటి పేరుగా మలుచుకున్నారు అల్లరి సినిమాతో నవ్వులు పోయించిన అల్లరి నరేష్ హాస్య రసంతో ఆడియన్స్ దగ్గరయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ముప్పైనా ఈవీవి దంపతులకు జన్మించారు నరేష్ తమిళనాడు చెట్టినాయుడు స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు హీరో నరేష్ కామర్స్ డిగ్రీ చేశాక అనుకోకుండా సినీ రంగ ప్రవేశం జరిగింది నటుడు చలపతిరావు గారు తనయుడు డైరెక్టర్ రవిబాబు గారు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాక నరేష్ని హీరోగా పెట్టాలని అనుకున్నారట అప్పటికే పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్న ఈవీవితో పాటు చలపతిరావు గారు కూడా రవిబాబు ప్రతిపాదనకు షాక్ అయ్యారట అయితే రవిబాబు పట్టుబట్టడంతో అల్లరి సినిమా స్టార్ట్ అయ్యింది పద్దెనిమిదేళ్ల కుర్రాడిగా ఈ సినిమాలో నటించిన నరేష్ అప్పటికే ఇరవై ఏళ్ళు ఈ సినిమా రెండు వేల రెండులో వచ్చి మంచి సూపర్ హిట్ అయింది ఆ సినిమాతో ఇంటి పేరు అల్లరి అయిపోయింది ఇక అల్లరి నరేష్ ఆ మూవీ తర్వాత వెనుతిరిగి తిరిగి చూడలేదు రాజేంద్ర ప్రసాద్ నరేష్ తర్వాత కామెడీ హీరోగా అల్లరి నరేష్ రావడంతో వరుస ఛాన్సులు వచ్చి పడ్డాయి అయితే హర్ష చిత్రాలకే పరిమితం కాకుండా గమ్యంలో గాలి శ్రీను ప్రాణంలో శివుడు నేను విశాఖ ఎక్స్ప్రెస్ మూవీలో రవి వర్మ పాత్రలతో తన నటనలో ఉన్న టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి తనలో నట విశ్వరూపాన్ని బయటపెట్టాడని చెప్పాలి ఇప్పటికీ ఈ చిత్రాల్లోని అలరి నరేష్ యాక్టింగ్ ని చాలామంది ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు ఇక వరుస సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరును తెచ్చుకున్నారు అలరి నరేష్ ఇక ఈయనకు రెండు వేల పదిహేనులో పెళ్ళయింది వీరికి ఒక పాప కూడా ఉంది నేటి తరం హీరోల్లో యాభై సినిమాలు పూర్తి చేసిన హీరోగా అలరి నరేష్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే వరుస విజయాలే కాకుండా అపజయాలు కూడా విన్నంటాయి ఇక రెండు వేల రెండు సుడిగాడు చిత్రం సూపర్ హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి అలర్ నరేష్ కి ఒక్క హిట్ కూడా పడలేదు రీసెంట్ గా ప్రిన్స్ మహేష్ తో కలిసి మహర్షి మూవీలో క్యారెక్టర్ గా చేసి హిట్టును అందుకున్నాడు ఇలా ఈ మధ్య కాలంలో దాదాపు ఎనిమిదేళ్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అలర్ నరేష్ కెరీర్ లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయారు ఇక రీసెంట్ గా అలరి నరేష్ నాంది అనే సీరియస్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదలవడంతో అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది గమ్యం నీను సంబో శివసంభో వంటి చిత్రాల్లో నరేష్ చేసిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి ఇక ఈ సినిమాలో నరేష్ మేకప్ లేకుండా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఏకంగా ఈ టీజర్ లో నగ్నంగా కూడా కనిపించారు ఇప్పటికే అల్లర్ నరేష్ నగ్నంగా ఉన్న పోస్టర్ విడుదలైంది టీజర్ లో సైతం నరేష్ నగ్నంగా ఉన్న విజువల్స్ చూపించబడ్డాయి ఏది ఏమైనా నరేష్ గారు నాంది సినిమాతో మరో సూపర్ హిట్ ను అందుకోవాలని మనసారా కోరుకుందా మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ